అందుకే వాళ్ళ జర్మనీ నుంచి ఆరెంజ్ టాసన్ కూకెన్. ఎగ్జాక్ట్లీ, మీకు ఎంత కష్టంగా ఉందో నాకు కూడా అంత కష్టంగా ఉంది పలకడానికి. ఆరెంజ్ టాసన్ కూకెన్ అన్న ఆరెంజ్ కప్ కేక్స్ తీసుకొచ్చాను. కప్ కేక్స్ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వెరీ వెరీ సింపుల్ తయారు చేసుకోవడం. కాకపోతే ఇది సిట్రస్ ఫ్లేవర్డ్ బికాస్ జర్మన్లో చలికి ప్లస్ పైగా వాళ్ళకి ఫ్రూట్స్ మీద ఉన్న ఫ్యాసినేషన్తో వాళ్ళు జనరల్గా సిట్రస్ ఫ్లేవర్స్, సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ రెసిపీస్ ఫ్రమ్ జర్మనీ మేము పట్టుకొచ్చింది వాళ్ళ ఆరెంజ్ టాసిన్ కూకెన్. ఆరెంజ్ టాసిన్ కూకెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాము. దాని తర్వాత అదేంటి, ఎలా తయారు చేసుకుంటాము, ఎలా ఎక్స్ప్లెయిన్, అవన్నీ కూడా మెల్లిమెల్లిగా మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. ఆరెంజ్ టాసిన్ కూకెన్కి కావాల్సిన పదార్థాలు 2 eggs, ఫ్లార్, కొద్దిగంత ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఆరెంజ్ జ్యూస్, షుగర్, హనీ, లెమన్ వెడ్జెస్, సినిమన్ పౌడర్, బేకింగ్ పౌడర్ అండ్ సాల్ట్. ఈ మొత్తం రెసిపీ అంతా కూడా మిక్సింగ్ బౌల్ ఇంకా విస్కింగ్ మెషిన్తోనే స్టార్ట్ అవుతుంది. సో మనం యాజ్ ఇట్ ఈస్ ఈ సెటప్ మొత్తం అంతా మెల్లిగా అటువైపు లాక్కుంటూ వెళ్ళిపోదాం. ముందుగా ఈ 2 eggs తీసుకెళ్లి మిక్సింగ్ బౌల్లోకి క్రాక్ ఓపెన్ చేసి వాటిని బాగా బీట్ చేద్దాం. ఈ ఎగ్స్ ఒక్కటి బీట్ చేయడం కాదు, దీంతో పాటు ఆరెంజ్ జ్యూస్ మనం ఫస్ట్ స్టేజెస్ లోనే యాడ్ చేశారనమాట. సో మళ్ళీ ఒకసారి ఆరెంజ్ జ్యూస్ కోసం దగ్గరికి వచ్చి, రైట్, నా మెషిన్ ఫుల్లీ ఫంక్షనల్. ఎస్, హియర్ వి గో. ఎగ్స్ బీట్ అవుతుండగా దీంట్లోకి మనం యాడ్ చేస్తాము ఆరెంజ్ జ్యూస్. ఇలా బాగా ఎగ్స్ ని బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీంట్లోకి యాడ్ చేస్తాము లైమ్ అండ్ హనీ. మన దగ్గర ఉన్న నిమ్మకాయ ముక్కల్ని అండ్ హనీతో పాటు యాడ్ చేసుకుంటూ దీన్ని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకున్నాం. అయితే దీంట్లో మనం 2 sweeteners వాడుతున్నాము, ఒకటేమో షుగర్, ఒకటేమో హనీ. షుగర్ ఏదో పేరుకి యాడ్ చేస్తాము, యాక్చువల్లీ షుగర్తో దీనికి మనకి కావాల్సిన స్వీట్నెస్ కాదు. మనకి కంపల్సరీ మొత్తం అంతా హనీ దగ్గర నుంచి వచ్చే న్యాచురల్ ఫ్రూక్టోస్ అండ్ న్యాచురల్ గ్లూకోస్ అవుతుందో అది మనకి ఆ ఫ్లేవర్ కూడా హనీ దగ్గర నుంచి రావాలి. సో యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ షుగర్ తక్కువగా యాడ్ చేసి హనీ ఎక్కువగా యాడ్ చేయండి అనమాట. ముందుగా దీంట్లోకి మనం నిమ్మకాయ పిండి, దాంతో పాటు నిమ్మకాయలతో పాటు హనీ, 1 cup of honey. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా. సో బాగా బీట్ చేసుకున్న తర్వాత ఆరెంజ్ జ్యూస్, నిమ్మకాయలు అన్ని యాడ్ చేసిన తర్వాత మంచి ఫోమ్ తయారవుతుంది అనమాట. ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేస్తాము ముందుగా కొద్దిగంత నామకే వాస్తే షుగర్, అప్రాక్సిమేట్లీ 2 to 3 tablespoons యాడ్ చేసి దీని ఒకసారి కలపన అవసరం లేదు యాక్చువల్లీ. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి యాడ్ చేస్తాము ఫ్లార్. ఫ్లార్ యాడ్ చేసిన తర్వాత ఫ్లార్ తో పాటు మనం దీంట్లోకి యాడ్ చేస్తాము సాల్ట్, బేకింగ్ పౌడర్ అండ్ సినిమన్ పౌడర్. ఈ బేకింగ్ పౌడర్ ఎంత తెల్లగా ఉందంటే ఆ తెల్ల బ్యాక్గ్రౌండ్ మీద పడిందో లేదో నాకు అలా అర్థం కావట్లేదు, కానీ ఐ కుడ్ సీ సమ్ ఆఫ్ ఇట్ ఫ్లోయింగ్ డౌన్. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఏం పర్వాలేదు, బేకింగ్ పౌడర్ పడింది అండ్ కొద్దిగంత సినిమన్ పౌడర్ యాడ్ చేసి. మీకు గుర్తుందా ప్రీవియస్ ఎపిసోడ్ లో నేను సినిమన్ పౌడర్ గురించి ఏం చెప్పాను, జర్మన్స్ మాక్సిమం సినిమన్ పౌడర్ అండ్ మస్టర్డ్, ఇవి రెండు స్పైసెస్ వాళ్ళు చాలా మటుకు వాడతారు. మస్టర్డ్ ఏమో వాళ్ళ హాట్ డాగ్స్ ఆర్ వాళ్ళ ఏమంటారు సాసేజెస్ తయారు చేసినప్పుడు దాంతోపాటు అకంపనీమెంట్ గా మస్టర్డ్ వాడతారు. అలాగే సినిమన్ పౌడర్ అనేది మ్యాక్సిమం డెజర్ట్స్ లోనే వాడతారనమాట. వాళ్ళు ఇంకా సినిమన్ పౌడర్స్ మనలాగా కర్రీస్ లో స్పైసెస్ లో స్పైస్ లాగా వాళ్ళు కర్రీస్ లో స్టూస్ లో కానీ సూప్స్ లో కానీ వాడడానికి పెద్దగా ఇష్టపడరు అనమాట, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా స్పాటిలాతో పాటు ఒకసారి కలిపేసుకొని మన కోసం రెడీగా పెట్టిన
బేకింగ్ ట్రే అలాంగ్ విత్ కప్ కేక్స్ లోపలికి ఇవన్నీ నింపేసి 180 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో ప్రీ హీట్ చేసిన అవెన్లో ఒక 10-15 నిమిషాల పాటు 15 నిమిషాలు యాక్చువల్లీ సరిపోదండి 20-25 మినిట్స్ పాటు దీన్ని బేకింగ్ వదిలేస్తే మన ఆరెంజ్ టాసన్ కూకిన్ అన్న ఈ జర్మన్ ఆరెంజ్ కప్ కేక్స్ రెసిపీ తయార్. బ్యాటర్ కావాల్సినట్టు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే కప్ కేక్స్ తీసుకోండి, బాగాలేనివి చింపేసి పక్కకు పడేయండి, బాగున్నవి నీట్ గా సెట్ చేసుకోండి. సో ఇలా 6 కప్ కేక్ హోల్డర్స్ లోకి మనం ఫిల్ చేసిన తర్వాత ఇదే బ్యాటర్ ని వాటిలోకి 1 బై 1 చెప్పినట్టు 180 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్ లోకి మనం దీన్ని బేకింగ్ వదిలేస్తే 20-25 మినిట్స్ తర్వాత అద్భుతమైన ఆరెంజ్ టాసన్ కూకిన్ అన్న ఆరెంజ్ కప్ కేక్స్ రెడీ. ఆ పదం పలికినప్పుడల్లా నాకు నవ్వొస్తుంది, కానీ ఏమనుకోకండి మనలో జర్మన్ ప్రేక్షకులు ఎవరైనా ఉంటే దాన్ని కించపరిచినట్టు కాదు, జనరల్ గా భాష పలుకుతుంటే నాకు నాకే నవ్వొస్తుంది అనమాట, దాన్ని ఇంకే రకంగా కూడా ఆలోచించకండి. కానీ ప్రస్తుతానికి అయితే దీన్ని బేకింగ్ పడేసి అది బేక్ అయిన తర్వాత కలుద్దాం. మనం ఇందాక ఆరెంజ్ టాసన్ కూకిన్ అన్న ఆరెంజ్ కప్ కేక్స్ తయారు చేసుకున్నాము, అది ఆల్మోస్ట్ బేక్ అయి రెడీ అయిపోయి వాటిని బయటకు తీసుకుందాం. కానీ ఈ లోపల మీకు చిన్న కన్ఫెషన్, నాకు ఈ 20-25 నిమిషాల లోపల అయ్యే లోపల నాకు బాగా బేసిక్లీ ఆకలేసింది, సో ఒకటి మింగేశాను. మనం 6 కప్ కేక్స్ ట్రై చేద్దాం అనుకున్నాం కదా, సో అన్ని 6 బాగా వచ్చాయి, ఒకటేమో నేను మింగేశాను ఏమనుకోకండి, మన్నించండి ఒకసారికి. నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు తప్పకుండా మీకోసం 12 కప్ కేక్స్ తయారు చేసి పెడతాను నేను. ఓకే, ప్రస్తుతానికైతే ఈ 5 కప్ కేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయట తీసుకొచ్చి మీకు ప్రజెంట్ చేస్తాను, చూడండి ఎంజాయ్ చేయండి. చూసారా, ఈ జర్మనీ నుంచి స్పెషల్గా మీకోసం తీసుకొచ్చిన రెసిపీ ఆరెంజ్ టాసన్ కూకిన్ అన్న కప్ కేక్స్ అద్భుతంగా తయారయ్యాయి. దీన్ని ఇప్పుడు ప్లేటింగ్ చేసి మీరు చూసి ఎంజాయ్ చేయండి, దీని తర్వాత దీన్ని తిని దీంతో పాటు మనం ఇంకొక రెసిపీ కూడా తెలియజేసుకొని మొత్తానికి జర్మన్ క్విజిన్కి తథాస్తు పలుకుదాం. ఓకే, చూడండి ఎంజాయ్ చేయండి.